తాజా 30 తెలుగు సినిమా పరిశ్రమలో మేరునగ ధీరుడు దర్శకరత్న దాసరి నారాయణరావు కళామ తల్లి ముద్దుబిడ్డ 150 సినిమాలకు పైగా దర్శకత్వం వహించారు. తెలుగు సినిమా పరిశ్రమ ఆయనను పెద్ద దిక్కుగా చూస్తుంది. అలాంటి వ్యక్తి కన్నుమూయడం తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటు. దాసరి స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లు. 1942 మే 4వ తేదీన ఆయన జన్మించారు. తల్లిదండ్రులు మహాలక్ష్మి, సాయిరాజ్. 1972లో ఆయన దర్శకత్వ ప్రయాణం మొదలైంది. తాతా మనవడు దాసరి తొలి సినిమా ఏకంగా 150 సినిమాలను డైరెక్ట్ చేయడంతో ఆయనకు గిన్నిస్ బుక్లో స్థానం లభించింది. అత్యధిక చిత్రాలను తీసిన దర్శకుడిగా చరిత్రలో ఆయనకు ఎదురులేని స్థానం లభించింది. దాసరిది ఆస్తిపాస్తులు బాగానే ఉన్న కుటుంబం. ఆయన తండ్రి, పెదనాన్నలు కలిసి పొగాకు వ్యాపారం చేసేవారు. ఒకసారి పొగాకు గోడౌన్ తగలబడిపోయింది. దీంతో ఆర్థికంగా చాలా దెబ్బతిన్నారు. పొలాలు అమ్మేశారు. దాసరిని చదివించలేక 6వ క్లాసులో బడి మాన్పించారు. వడ్రంగి దుకాణంలో ఆయన్ను పనికి పెట్టారు. అప్పట్లో ఈ దుకాణంలో దాసరికి నెలకు 1 రూపాయి జీతం ఇచ్చేవారు. 6వ తరగతిలో బెస్ట్ స్టూడెంట్గా ప్రైజ్ సాధించిన దాసరికి చదువు మానేసి పనిలోకి వెళ్లాల్సిన దుస్థితి వచ్చింది. కానీ ఒక మాస్టారు సాయం చేయడంతో దాసరి చదువు మళ్లీ గాడిన పడింది. చదువుకుంటూనే రంగస్థలం మీద తన ప్రతిభను చాటారు. చదువు అయ్యాక సినిమా రంగంలోకి వచ్చారు. 150 సినిమాలకు పైగా దర్శకత్వం వహించారు. 53 సినిమాలకు నిర్మాతగా ఉన్నారు. 250కి పైగా సినిమాలకు రైటర్గా కానీ పాటల రచయితగా కానీ పనిచేశారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ సినిమాల్లో ఆయన నటించారు. దర్శకుడిగా అద్భుతాలు చేయడంతో దాసరికి ఒక దశలో స్టార్ హీరోతో సమానంగా పేరు ప్రతిష్టలు లభించాయి. ఓ దశలో 18,000కు పైగా అభిమాన సంఘాలు ఏర్పడ్డాయంటే ఆయనకు ఏ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు వచ్చాయో అర్థమవుతుంది. దాసరి సినిమాలు ప్రధానంగా మహిళల చుట్టూ, వరకట్నం చుట్టూ తిరిగేవి. దాసరి తీసిన బొబ్బిలిపులి, సర్దార్ పాపారాయుడు చిత్రాలు ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశానికి గొప్పగా ఉపయోగపడ్డాయి. మామగారు, సూరిగాడు, ఒసై రాములమ్మ లాంటి సినిమాలు దాసరిలోని గొప్ప నటుణ్ణి తెలుగు ప్రేక్షకులకు చూపించాయి. ఆయనకు తన భార్య పద్మ అంటే చెప్పలేనంత ఇష్టం. ఈ దంపతులకు ఒక కుమార్తె, 2 కుమారులు ఉన్నారు. శివరంజని, ప్రేమాభిషేకం, మేఘ సందేశం, గోరింటాకు లాంటి సినిమాలు తెలుగు సినిమా రంగ రికార్డులను తిరగరాశాయి. మేఘ సందేశం, మామగారు సినిమాలకు బెస్ట్ డైరెక్టర్గా నంది అవార్డు లభించింది. ఆంధ్ర యూనివర్సిటీ ఆయన్ను కళాప్రపూర్ణ బిరుదుతో సత్కరించింది. 2007లో ఎన్టీఆర్ నేషనల్ అవార్డు అందుకున్నారు. ఇంకా లెక్కలేనన్ని అవార్డులు అందుకున్నారు. మోహన్ బాబు అనే ఒక అమేజింగ్ యాక్టర్ని తెలుగు తెరకు పరిచయం చేసింది దాసరి నారాయణరావే. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.